మాట కూడా మాట్లాడడం జరిగింది. డ్రగ్స్ ఎక్కువగా పెరిగిపోయాయి హైదరాబాద్లో. చాలామంది హీరోయిన్స్కి డ్రగ్స్ని అడక్ట్ చేశారు, డ్రగ్స్ అందించారు, వాళ్ళను రమ్మని డిమాండ్ చేస్తారు, కొంతమంది పారిపోయారని చెప్పేసి. సినీ పరిశ్రమలో డ్రగ్స్ ఉన్నాయి, సినీ పరిశ్రమ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యారా, సినీ పరిశ్రమలో డ్రగ్స్ని ఎంకరేజ్ ఎవరు చేశారు, సో కేటీఆర్ చుట్టూ సినీ పరిశ్రమలో ఇంకెంతమంది ఉన్నారు, సో డ్రగ్స్ కల్చర్ పైన కూడా ఈరోజు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని మీరు ఏంగిల్లో చూస్తారు? ఇప్పుడు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, పోలీస్ శాఖ మీ చేతుల్లో ఉంది, చట్టం మీ చేతుల్లో ఉంది, అన్ని మీ చేతుల్లో పెట్టుకుని ఇంకొకళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, ఇంకొకళ్ళు వాళ్ళు ఎంకరేజ్ చేశారు వీళ్ళు ఎంకరేజ్ చేశారంటే కేటీఆర్ కాదు, సినిమాలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా అందం తీసుకెళ్ళి లోపలేయండి, నిరూపించండి, లోపలేయండి, వద్దన్నారు ఎవరన్నా మిమ్మల్ని, మిమ్మల్ని ఆపారా, మీకు ఎందుకు ఇచ్చారు అధికారం, మీరు ఇవన్నీ కట్టడి చేస్తారనే కదా. అయినా మీకు ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందండి, చాలా సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ కన్నా ఎక్కువ. అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది, ఆ సిటీలో దాని వాడకం ఎక్కువైంది, దాన్ని తగ్గించాలి, దాన్ని బాధ్యతాయుతమైన ప్రతి వాళ్ళు దీంట్లో బాధ్యత తీసుకోవాలి మాతో సహా. అంతేగాని సినిమా వాళ్ళ ఎక్కువైంది, లేకపోతే కేటీఆర్ వల్ల ఎక్కువైంది, వీళ్ళ వల్ల ఎక్కువైంది, వై టేకింగ్ నేమ్? మీ చేతిలో ఉంది కదా అధికారం, ఉంది కదా, తీసుకెళ్ళి వెయ్యండి అందరినీ, లోపలయ్యండి, మీకు మా పూర్తి మద్దతు మా సహకారం ఉంటుంది. మేము కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా. బట్ ఇక్కడ వెంకట గారు ఇంకొక పాయింట్ ని, ఏ విపత్తు వచ్చినా, ఏ ఉపద్రవాలు వచ్చినా కానీ ముందుగా రెస్పాండ్ అయ్యేది సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి సెలబ్రిటీలే. మీలాంటి ప్రముఖ రచయితలు రెస్పాండ్ అవుతారు, మీలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినీ హీరోలు అందరు రెస్పాండ్ అవుతారు, వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ హోదాకి తగ్గట్టు, ఆర్థిక పరిస్థితి తగ్గట్టు కోట రెండు కోట్ల అవుతా ఉంటారు. బట్ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తారు, సినీ పరిశ్రమ చాలా చిన్న చూపుగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన ఇప్పుడు ఈ కామెంట్స్ పైన సినీ పరిశ్రమ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది అనుకోవాలా? వి డిమాండ్ రెస్పెక్ట్, వి డిమాండ్ రెస్పెక్ట్. ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఏదో వాళ్ళు తప్పు చేశారనో, లేకపోతే దీంట్లో పట్టుబడ్డారనో, దాంట్లో పట్టుబడ్డారనో ఆరోపణలు ఉన్నాయనో, మొత్తం సినీ పరిశ్రమని మీరు ఈ రకంగా ఒక ముద్రేసి మీరు దీన్ని ఇలా చూపించడం అనేది చాలా తప్పండి. వి డిమాండ్ రెస్పెక్ట్. మీరు అన్నట్టు మేము చాలా బాధ్యతాయుతమైన అందరం ఇప్పుడు మేము ఫస్ట్ స్పందిస్తామండి. స్పందించే గుణం ఉన్నవాడే సినిమాల్లోకి వస్తాడు, ఒక రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు. ఆవిడ చేసిన కామెంట్స్ చాలా తప్పండి, చాలా 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 తప్పు. సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు, సినిమా వాళ్లే కాదు, ఈవెన్ సాధారణ కుటుంబ సభ్యులు కూడా, మధ్యతరగతి కానీ ఎవరన్నా కానీ, ఆవిడ చేసిన స్టేట్మెంట్ని సినిమా ఇండస్ట్రీ మీద కానీ, లేకపోతే ఈ రకంగా ఒక ఒక తాటి ఆడపిల్ల మీద కానీ ఆవిడ చేసిన ఆరోపణలు తీవ్ర ఆక్షేపణీయం. ఆవిడ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, లేదా ఆవిడ చేత తక్షణమే క్షమాపణ చెప్పించాలి రేవంత్ రెడ్డి గారు. హి హాస్ టు టేక్ యునో మ్యాటర్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. అప్పుడే ఆయన మీద మా గౌరవం పెరుగుతుంది. ఇంకా ఇంకొకటి చివరిగా ఒకటి చెప్పండి కోన వెంకట్ గారు, మంత్రి మాట్లాడుతూ ఒకరిద్దరు హీరోయిన్లు పారిపోయారు, లొంగకపోతే పారిపోయారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అనేది మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే పొలిటీషియన్స్ కి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు బెండవాల్సిన